తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన అజెండా అవుతున్నాడు, మారుతున్నాడు కూడా. ఇన్నాళ్ళు బీజేపీ పేటెంట్గా భావించిన జై శ్రీరామ్ నినాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్లు సైతం భుజానికి ఎత్తుకోవడం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతుంది. రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునివ్వటం, రాముడు మాకు దేవుడే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వటం, ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవటం పాలిటిక్స్లో సరికొత్త మలుపులుగా చెప్పవచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయం అంతా రామమయం అన్నట్టుగా మార్చేశారు నేతలు. ప్రధాన నాయకులు వాళ్ళ రాముడి చుట్టూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 500 ఏళ్ల కలను నిజం చేశాం, రామాలయాన్ని కట్టాము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇక మరోవైపున సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హనుమాన్ చాలీస పఠిస్తూ ఆయన ప్రజల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రామభక్తుడిగా హనుమంతుడిని కీర్తిస్తూ హనుమాన్ చాలీస పఠనం చేస్తున్నారు. ఇక జగ్గారెడ్డి అయితే రామభజన్ చేస్తున్నారు, రామాలయంలో కూర్చొని రామభజన్ చేస్తూ రాముడికి మేము కూడా రాముడు రామాలయం కట్టుతున్నాం, రామభజనలో మేము కూడా తీసుకోలేదంటూ ఆయన తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. అది కట్టకుండా రాముడు గుడిసెలు ఉండేవాడు, గుడి గొడబట్టడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 500 సంవత్సరాల తర్వాత రామాయణ నిర్మించి మరి ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు, ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలు, మరెవరి ఎన్నికలు కావు. ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా కూడా మోడీ 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 ఒకటే మాట. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుతనామ. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుతనామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత. ఇక మరోవైపున ఇంకొంతమంది నాయకులు, తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అంటూ కేటీఆర్ నినాదం తీసుకున్నారు. ఆయన పలు దఫాలుగా అనేక సందర్భాలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూడా అదే తరహాలో రాముణ్ణి మొక్కుదాం, రాముడు ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ కాదు, అదేవిధంగా రాజకీయంగా చూస్తే బీజేపీని తొక్కేద్దామనేది ఆయన పిలుపు. ఇక పొన్నం ప్రభాకర్ వచ్చారు, మేము భక్తులమే, మేము రాముడి పూజలు చేస్తుంటాం, నవమి పూజలు కూడా చేస్తూ ఉంటాం, మేము మాత్రం తక్కువ తిన్నామని అంటూ ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి అయితే ఎంఐఎంతో కాంగ్రెస్ ఉన్న బంధం ఏంటో ఆయన ఎక్స్పోజ్ అయింది, ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఎక్స్పోజ్ అయిందని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీది జిన్నా సిద్ధాంతం అని చెప్పి కిషన్ రెడ్డి దుయ్యబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ప్రియమైన ప్రధానమంత్రి, అన్ని ప్రియం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగాడినామంటూ ఏం చేసినామయ్యా, జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు, రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం ఇస్తాం ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాముడితో మనకేం పంచాయతీ, ఆయన బీజేపీ పార్టీ కాదు కదా, ఆయన అందరి మనిషి. రాముడు అందరి వాడు, నా పేరులో కూడా రాముడు ఉన్నాడు, రాముడు అందరి వాడు. రామునితో మనకు పంచాయతీ లేదు, రాముడేం బీజేపీ మనిషి కాదు, రాముడు అందరి వాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగబెట్టి తన్నాలి. మీరేం చెప్పరా ఏంటంటే అక్షిత లచ్చనయ్య బొమ్మ, రాముడు బొమ్మ, అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇలా మీరు. అమలు చేసే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కూడా తప్పు వెళ్ళేది కాదా, 10 ఏళ్ళ అధికారం లేదా, ఈ పాపానికి బాధ్యత వాళ్ళు కాదా. మతోన్మాదుల యొక్క, మత ఉన్మాదుల యొక్క మత మౌఢ్యం ఉన్నటువంటి ముస్లిం లీగ్, ఎంఐఎం పార్టీ, ఈ రెండు రాసినటువంటి యొక్క మేనిఫెస్టోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. దానికి జిన్నా మేనిఫెస్టో లాగా ఉందనంటే కిషన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, వాళ్ళ పేరు చెప్పక్కర్లే కానీ.